ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమ. ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి దేవుడు చెప్తాను కదా ఎప్పుడూ అంటే నాకు తెలిసి ఇది ఒక 3 ఇయర్స్ అవుతుంది. అది ఒకళ్ళు అలాగే అంటే దర్శనం చేసుకొని చాలామంది బయటకు వచ్చి కూర్చుంటారు కొద్దిసేపు అంటే స్వామిని దర్శించుకొని ఒక అక్కడ మెట్లు ఉంటాయి కదా అలా కూర్చుంటారు. అలా ఒక ఆయన కూర్చున్నారన్నమాట. ఆయన దర్శనం చేసుకొని ఒక్కళ్ళే కూర్చున్నారు. కూర్చుంటే ఇప్పుడు నాకు చెప్పిన ఆమె ఉంది కదా ఆవిడ ఏం చేశారంటే అంటే వాళ్ళ రిలేషన్ అన్నమాట వెళ్ళి అడిగారంట ఇప్పుడు మీకు అంటే కొంచెం నాలాగే ఆవిడకి ఇంట్రెస్ట్ అనుకుంటాను అయితే ఆవిడ వెళ్ళి అడిగారంట మీకు ఏమైనా ఈ స్వామికి మీరు ఎప్పటి నుండి నమ్ముతున్నారు అంటే మీకు ఏమైనా జరిగిందా ఎంత ఇదిగా అని చెప్పేసి ఆవిడ అడిగారట. అడిగితేనేమో ఆయన ముందు ఏమీ మాట్లాడలేదన్నమాట. మాట్లాడకపోతే తర్వాత ఇంకా మళ్ళీ ఈవిడ కొంచెం అడిగేటప్పటికి ఆయన ఆ అన్నారన్నమాట. అంటే ఏంటో ఏమి అంటే అభ్యంతరం లేకపోతే మీరు చెప్తారా అనేసానంటేనేమో సరే అని చెప్పేసి అప్పుడు ఆయనకి అస్సలు అంటే దేవుడు అంటే నమ్మకం లేదంట. ఆయన అంటే నాస్తికుడు అన్నమాట. కానీ వాళ్ళ ఫ్యామిలీలోని వాళ్ళ అమ్మగారికి చాలా భక్తి, వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి అన్నమాట. అయితే వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయ్యిందంట. మ్యారేజ్ అయ్యి ఇంకా ఏంటంటే ఇంకా ఏవో ఒక కష్టాలు అన్నమాట. వాళ్ళ నాన్నగారు ఆఫీస్లో ఏవో కష్టాలు. ఆయన అప్పటికీ కొంచెం పెద్ద ఆయనే అంటే వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ చిన్నప్పటి నుండి జరిగింది ఈయన చెప్పుకొచ్చారన్నమాట. అంటే చాలా కష్టాలు ఇంకా ఈయనకి ఆ కష్టాలు చూసి ఈయనకి ఏ దేవుడన్నా నమ్మకం అంటే నమ్మకం అనేది ఉండదన్నమాట. ఆయనకి ఉండేది కాదంట. అసలు ఏంటి ఇంత నమ్మినందుకు ఇన్ని కష్టాలా అని చెప్పేసి అస్సలు ఏ గుడికి వెళ్ళేవారు కాదంట. అయితే వాళ్ళ సిస్టర్కి పెళ్లి చేశారంట. పెళ్లి చేస్తే ఆ తర్వాత వాళ్ళ అత్తవారు చాలా టార్చర్ పెట్టేవారంట. టార్చర్ పెట్టి ఈలోపు ఆవిడ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ ఇంటికి పంపించేస్తారన్నమాట. ఎవరు వాళ్ళ సిస్టర్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు ఈవిడ డెలివరీకి పంపిస్తారన్నమాట. డెలివరీ ఒక పాప బాబు పుడతారన్నమాట. అంత నాకు గుర్తులేదు. అయితే వాళ్ళు పుట్టిన వాళ్ళు అంటే వినిపించదంట. వినిపించకపోతే మనకి ఎవరికైనా చిన్నపిల్లలకి వినిపించకపోతే మాట అనేది రాదు. అంటే మనం పిలిస్తేనే కదా పలుకుతారు. అప్పుడు డాక్టర్స్ చెప్పారంట అంటే పుట్టిన వెంటనే టెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఆ పుట్టిన బేబీకి అయితే మాట రాదు అని చెప్తారంట. మాట రాదు ఇంకా వినిపించదు అని చెప్పేస్తే ఇంకా వాళ్ళ అత్తవారికి తెలిసిందన్నమాట. అంటే తెలిసేటప్పటికి ఇంకా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం మానేశారంట. అంటే అత్తవారు హస్బెండ్ ఇంకెవ్వరు వచ్చి చూసేవారు కాదంట. ఇంకా అంటే ఇలాంటి పిల్లని కంటావా అని చెప్పేసి అనేసి అంటే చూడటానికి కూడా వచ్చేవారు రాలేదంట. అంటే తల్లి మాత్రం చాలా బాధపడేది. అంటే కనీసం రావట్లేదు అంటే తండ్రి అయిన ఆ పుట్టిన బేబీ తండ్రి అయినా రావట్లేదు అని చెప్పేసి ఆవిడ కూడా చాలా బాధపడిందంట. అప్పుడు పాపే అనుకుంటాను. అయితే అస్సలు ఇంకా వాళ్ళు వచ్చేవారు కాదంట. అయితే ఆ పాప వాళ్ళ అమ్మమ్మ అంటే ఈయన చెప్తున్నారు కదా వాళ్ళ అమ్మగారు చాలా బాధపడేవారంట. అంటే అక్క చెల్లెలకి ఈయన అక్క చెల్లెలకి ఇలా జరిగింది అన్నమాట. అంటే ఏదైనా ఇప్పుడు ఏదైనా లోపంతో పుట్టిన ఒక తల్లి తప్పే ఉంది అలా అని చెప్పేసి అత్తవారు అలానే ఆమెకి ఏంటి ఆమెకి పనిష్మెంట్ లాగా ఒక అంటే భర్త కూడా వచ్చి చూసేవారు కాదంట. ఇలాంటి పిల్లని కన్నావా అని చెప్పేసి అనేవారంట వాళ్ళ అత్తవారు. అంటే ఏదైనా అంటే మనలో లోపం ఉంది అంటే అది అంటే మన తప్పులాగా అంటే భగవంతుడు ఇచ్చింది అని అనుకోకుండాను మన తప్పులాగే ఎంతో అవమానిస్తారు ఏదైనా అది మనం చేసుకున్నట్టు. అది ఏంటి ఎంతవరకు అది కరెక్ట్ అనేది నేను అదే అనుకుంటాను. అది మనం చేసుకుని తప్పు అనుకుంటారు. ఒకవేళ పిల్లలు లేకపోయినా అవమానిస్తారు. ఇక ఇలాంటి పిల్లలు పుట్టినా అవమానించిన వాళ్ళు ఉన్నారు. అలాగా ఆమెకి ఆ పుట్టిన ఆమెని అస్సలు భర్త కూడా ఆ పిల్లని పుట్టే పిల్లని చూడడానికి రాలేదంట. అయితే అమ్మమ్మ అయితే చాలా బాధపడింది అన్నమాట. పాప వాళ్ళ అమ్మమ్మకి ఎవరో చెప్పారన్నమాట వెంకటరమణమూర్తికి మొక్కుకుంటే ఏంటంటే కొంచెం మీకు ఈ కష్టాలు తీరుతాయి అని చెప్పేసి ఎవరో చెప్పారంట. అప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే ఇన్ని రోజులని అంటే కొద్ది రోజులు అంటే ప్రతి శనివారం కొండకి వస్తామని చెప్పేసి అలాగే ఇన్ని శనివారాలని మొక్కుకున్నారంట. అంటే అదే వాళ్ళు వేరే ఊర్లో ఉండేవారు. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ మొక్కు తీర్చడానికి అక్కడ ఒక రూమ్ తీసుకొని తిరుపతిలోనే ఒక రూమ్ తీసుకొని ఉన్నారంట. ఇప్పుడు ఈయన నమ్మరు కదా వెంకటరమణమూర్తి. తల్లి కోసం ఆయన వచ్చేవారంట. అంటే తల్లిని ఆయనకి నమ్మకం లేకపోయినా తల్లికి నమ్మకం కనుక ఈయన ఆ తల్లి దగ్గర ఉండేవారంట. అయితే ఒక వారం ఎక్కారన్నమాట. ఒక వారం అంటే మెట్లు మామూలుగా మెట్లకి ఆవిడ పెద్ద ఆవిడే కదా
ఆవిడతో పాటు ఈయన వెళ్ళేవారంట, వాళ్ళ అమ్మగారితో పాటు. అంటే ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఆ వెనకంటే ఎక్కడైనా పెద్ద ఆవిడ కదా ఒక మనిషిని తేవాలన్నా లేదా ఎక్కడైనా పడిపోతారేమో అలా భయంతో ఈయన తల్లితో పాటు వెళ్ళేవారన్నమాట. అలాగా ఇంకో రెండవ వారం వచ్చిందన్నమాట. రెండవ వారం వస్తే ఆవిడ ఫుల్ జ్వరం, ఇంకా ఏంట ఆవిడ అసలు ఎక్కలేకుండా అంత 103 అలా ఫీవర్ అంట. ఆ జ్వరం వచ్చేటప్పటికి అమ్మ ఈ వారం మాని ఇంకో వద్దు నువ్వు ఈ జ్వరంతో నువ్వే ఎక్కుతావు అని చెప్పేసి కొడుకు అన్నాడంట. అమ్మ లేదు అంటే మొక్కు త్వరగా తీర్చాలి కదా అని చెప్పేసి నేను వెళ్తాను పర్వాలేదులే ఎంతవరకు ఇంకా ఆయన చూసుకుంటారని చెప్పేసి ఆవిడ వెళ్ళిపో ఆవిడ మెట్లు ఎక్కడానికి వెళ్ళిపోయమాట. అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కుతున్నారంటే ఇంకా అలసిపోయి కూర్చుని పోయారు. కూర్చుని పోతే అంటే ఒక సగం వరకు ఎక్కిపోయారంట. కూర్చుని పోతే ఆ తర్వాత ఏమైంది ఉంటూ మంచినీళ్ళు తెస్తానని ఈయన కొడుకు అక్కడ అంటే మెట్లు ఎక్కుతునేటప్పుడు చిన్న చిన్న షాపులు అవి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు అవి తీసుకురావడానికని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఈవిడ చేతిలోని ఒక మరచెంబు ఉంది అనమాట. మరచెంబు అది ఎవరిచ్చారమ్మా అంటే ఎవరో ఒక స్వామి అంటే ఒక కాషాయ వస్త్రాలన్నీ వేసుకొని ఒక నామాలు పెట్టుకొని ఎవరో ఒక ముసలాయన వచ్చి ఇచ్చేట్రా అది ఏంటంటే అమ్మ నీ కష్టాలు తీరుతాయి ఈ నీళ్లు ఇప్పుడు నువ్వు ఈ నీళ్లు పట్టుకొని వెళ్ళి ఇది చెయ్యు అంటే ఆ పిల్లకి పట్టించమని చెప్పమని చెప్పారంట. అంటే ఏదైనా ఇప్పుడు అందరూ తీర్థంలా తీసుకోండి నీ కష్టాలు తీరుతాయి అని ఆ చెంబులో ఉన్న నీళ్లు ఒక చెప్పారు అనేసి అంటే ఎవరు అయ్యి ఉంటుంది ఎంత నీ మూఢ నమ్మకం అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఆయన అయితే నాకు కనపడలేదురా ఇలా ఇచ్చే తర్వాత ఎటెళ్ళాడో నేను చూసేటప్పటికి నాకు ఆయన కనిపించలేదు అనేసి అంటే ఈ కొడుకు నమ్మకం లేదు కదా ఇవన్నీ మా అమ్మ ఒక పిచ్చి అంటే దేవుడు నమ్మకపో అంటే దేవుడిని ఈయన నాస్తికుడు అసలు నమ్మరు. ఇంకా ఏంటంటే ఇంకా సరే తల్లి కోసమనే వస్తున్నారన్నమాట. ఇంకా ఇవన్నీ వీళ్ళమ్మ పిచ్చని అనుకున్నాడు కానీ అంటే సరే అయితే ఇంకా చెంబు అయితే కనిపిస్తుంది కదా ఇంకా ఊరుకున్నాడు. అయితే ఆ రోజు కూడా ఆవిడ ఎక్కి అనమాట. ఎక్కి ఇప్పుడు ఆ చెంబులో ఉన్న నీళ్లు ఆ చిన్న పాప పుట్టింది కదా ఆ పాప పుట్టిన ఆమెకి పట్టించారంటే మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం తీర్థంలో తీసుకోమన్నారు కదా తీసుకున్నారంట. ఆ తరువాత నుండి అలా కొంచెం అలా కంటిన్యూస్గా ఆ పాపకి పట్టేవారు. పడితే ఆ తర్వాత ఆ అమ్మాయికి ఎంత అంటే అంటే ఆ ప్రాబ్లము ఆ చెవు ప్రాబ్లము ఇంకా ఏంటంటే ఆ మాట అంటే కొద్ది రోజులు అన్నీ వచ్చాయంట. అంటే డాక్టర్సే ఆశ్చర్యపోయారన్నమాట అంత ఇదిగాను. అప్పుడు నుండి ఈ కొడుక్కి కొంచెం నమ్మకం స్టార్ట్ అయిందంట. అంటే అసలు ఇంకా రాదు ఇంకా మాట రాదు ఇంకా అలా అని అన్న డాక్టర్స్ ఇంకా ఏం పర్వాలేదు ఈ పాపకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి అలా అనేటప్పటికి ఇంకా చాలా ఈయనకి కొంచెం నమ్మకం వచ్చింది కూడా. మరి ఇవి ఇలా చెల్లిని అంటే ఈయన ఆ చెల్లిని తీసుకొని వాళ్ళ అత్తవారు వెళ్ళిపోతారంటే వాళ్ళ కాపురం అంతా మంచిగా ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. ఈయనకి ఎంత నమ్మకం వచ్చిందంటే అసలు ఆయన ఎవరో వచ్చి ఒక మరచెంబుతో నీళ్ళు ఇవ్వడం ఏంటి ఆ పిల్లకి ఆ పుట్టే పిల్లకి పట్టడం ఏంటి అంటే పుట్టిన వెంటనే కాదు కొంచెం అంటే చాలా సంవత్సరాలు ఈమెని వదిలేశారు ఇంట్లోని. ఇప్పుడు ఒక అంటే పిల్ల పెరుగుతూ ఉంటే మాట అనేది చిన్న చిన్న మాట్లాడతారు కదా అలాంటిది ఆ పిల్ల ఫుల్గా మాట్లాడడం ఇంకా అలా అన్ని చూసారంట. చూసి ఇంత అంత ఇదిగా ఉన్నవాళ్ళు అంటే ఆ అమ్మాయిని చూడడానికి కూడా రాని వాళ్ళు వాళ్ళు మారి వాళ్ళ చెల్లిని అంటే పుట్టింటికి అదే అత్తవారింటికి తీసుకొని వెళ్ళి అంత బాగా చూసుకునేటప్పటికి ఈయన అంత నాస్తికుడు కూడా అంటే అసలు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు అంటే దేవుడు అంటే ఎందుకంటే నమ్మకం అది మనం చేసిన పాపపుణ్యాలే ఈ అంటే ఈ లైఫ్లోని మనం పుట్టేలా వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి దేవుడు లేడని కొంతమంది అలా అని అనేస్తూ ఉంటారు. అదేంటంటే మన కర్మని మనం అనుభవించాలి. అంత నమ్మకం లేని వాళ్ళు అప్పటి నుండి నమ్మకం ఏంటంటే వాళ్ళ చెల్లి అత్తవారు ఎంత హింసించేవారంటే ఇంకా అంటే పుట్టే పిల్లని కూడా చూడడానికి కూడా రాలేదంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఆయన అది చూశారు. ఎంత ప్రేమగా చూసుకుంటున్నారనేది కూడా చూశారన్నమాట. అందుకు ఆయనలో మార్పు చాలా వచ్చిందంటే ఇంకా అప్పటి నుండి ఇంకా ఈ ప్రతి పనికి కూడా మాట ఇంకా వెంకటరామమూర్తి అంటే టైం దొరికితే మాట తిరుపతి వెళ్ళిపోవడం మొదలు పెట్టారంట. ఆయనకి అంత నమ్మకం వచ్చిందంట. ఇంకా ఇప్పుడు నా లైఫ్లో కూడా జరిగింది అని చెప్పేసి ఆయన అన్నారు. అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి.